14 ఖరీఫ్ పంటల మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు 50 నుంచి 83% లాభం వచ్చేలా మద్దతు ధరను నిర్ణయించామని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న మద్దతు ధర భారీగా పెంచింది. ఎన్టీవీ స్క్రీన్ మీద పెంచిన మద్దతు ధరలను మీరు చూడొచ్చు. క్వింటాల్ వరి ధాన్యంపై 53 రూపాయలు పెంచింది. ఈ పెంపుతో వరి ధాన్యం రేటు మద్దతు ధర 1868 రూపాయలకు చేరుకుంది. క్వింటాల్ వరి మద్దతు ధర ఇది కేంద్రం పెంచిన ధర. పత్తి మద్దతు ధర 260 రూపాయలు పెంచింది కేంద్రం. ప్రస్తుతం పెంచిన ధరతో 5715కు చేరింది పత్తి ధర. దీంతో పాటు మొత్తం 14 రకాల పంటలకు, అంటే దేశవ్యాప్తంగా పండించేటటువంటి 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. मंत्री परिषद के समक्ष विचाराधीन थी और आज मंत्री परिषद ने उनको अपनी स्वीकृति प्रदान कर दी है. जिसे धान को देखेंगे तो लागत का 50% अधिक मुनाफे को ध्यान में रखते हुए 1868 यह घोषित की गई है. इसी प्रकार से ज्वार हाइब्रिड को देखेंगे तो ये इसमें भी 50% मुनाफा हो इस दृष्टि से 2620 घोषित की गई है. बाजरा को अगर हम देखेंगे तो 83% को ध्यान में रखते हुए 2150 घोषित किया गया है. ऐसे ही रागी में 50% की वृद्धि है, मक्का में 53% की वृद्धि है, तूर अरहर में 58% की वृद्धि है, मूंग में 50% की वृद्धि है, उड़द में 64% की वृद्धि है, मूंगफली में 50% की वृद्धि है, सूरजमुखी में 50% की वृद्धि है, सोयाबीन में 50% की वृद्धि है, तिल में 50% की वृद्धि है, राम तिल में 50% की वृद्धि है.